బిగ్గర్ ఫ్యామిలీ నౌ. యా, ఐ యామ్ యశస్విని. నేను ఆల్రెడీ మిమ్మల్ని కలిసాను నాన్న గారు, గుర్తుందో లేదో కానీ నేను కలిసాను ఆల్రెడీ. కానీ నాకు, నేను చాలా పెద్ద ఫ్యాన్ మీకు, కానీ నా క్వశ్చన్ మాత్రం విక్రమ్ సార్కి ఈరోజు. ఓకే ప్లీజ్. సో నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను ఒక పోస్ట్, లైక్ ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా మహాభారతంలో ఒక్కొక్క క్యారెక్టర్, లైక్ నకులుడు, సహదేవుడు, ఒక్కొక్కరు అంటే మాట్లాడని వాళ్ళు సహదేవుడు, సంథింగ్ లైక్ దాట్. అందరినీ నడిపించింది ముందు ఉంది కృష్ణుడు, మొత్తం మహాభారతం ఒక కుక్కతో ముగిసింది, సంథింగ్ లైక్ దాట్. అట్లా చాలా బాగా అనిపించింది. అదేనా మీ ఐడియా లేకపోతే అలా వచ్చేసిందా? వచ్చేసిందండి. ఐ డోంట్ థింక్ దాట్ డీప్ అండ్ ఐ రైట్ ఆనెస్ట్లీ. సో ఇట్ జస్ట్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఐఎమ్ గ్లాడ్ ఇట్ హ్యాపెన్ దట్ వే, బట్ ఇట్ వాస్ నాట్ ఇంటెన్షనల్ ఆనెస్ట్లీ. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడే యాక్చువల్లీ మేము ఇది స్టార్ట్ అవ్వక ముందు మా డిస్కషన్ అదే, చూసారా చూసారా అని మేమే డిస్కస్ చేసుకుంటున్నాం. అది అంటే అది ఎంత పర్ఫెక్ట్, ఈచ్ క్యారెక్టరైజేషన్కి ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయిందంటే, నేను చెప్పినట్టు ఈ ఈ సినిమాకి స్క్రీన్ ప్లేలో గాడ్ అండ్ విక్రమ్ ఇద్దరు పేర్లు వేయాలి. ఎందుకంటే దాని ఇంకో ఏదో ఏదో గైడింగ్ ఫోర్స్ ఉంటుంది. కొన్ని సినిమాలకు అన్ని అలా అన్నీ కుదురుతాయి, ఈ సినిమాకి అలా కుదిరింది. రైట్, నెక్స్ట్. హాయ్ నాని గారు, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఐ డింట్ ఎక్స్పెక్ట్, అంటే మిమ్మల్ని కలవాలి చూడాలి అని ఎప్పుడు ఉండేది, కానీ అది ఇంత త్వరగా అవుతుందని అస్సలు అనుకోలేదు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ టుడే. అండ్ మై క్వశ్చన్ ఫర్ యూ ఇస్, మీరు ఇప్పటి వరకు ఇన్ని మూవీస్ తీశారు, యూ హ్యావ్ బీన్ అన్ ఆర్జే, అసిస్టెంట్ డైరెక్టర్, అన్ని అన్ని స్టేజెస్ నుంచి వచ్చారు కదా. బట్ నవ్ యూఆర్ అన్ యాక్టర్, మీకేమైనా లైక్ మీరు వచ్చింది అసిస్టెంట్ డైరెక్షన్ నుంచి కదా, లైక్ డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్ ఆఫ్ డైరెక్టింగ్ అ మూవీ ఇన్ ఫ్యూచర్? ఉండేది నేను వెన్ ఐ స్టార్టెడ్ యాక్టింగ్, బట్ మా డైరెక్టర్లందరినీ లొకేషన్లో కష్టపడటం చూసిన తర్వాత ఇది ఎందుకు నాకు ఇదే కంఫర్టబుల్గా ఉంది, చేసుకొని వద్దామని వదిలేసా. అండ్ వన్ మోర్ క్వశ్చన్ టు యూ సార్, ఇన్ని మూవీస్ చేశారు కదా, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మూవీ ఇన్ యువర్ మూవీస్? అండ్ ఎప్పుడైనా రిగ్రెట్గా ఫీల్ అయ్యారా, ఏదైనా స్టోరీ విని అది బ్లాక్ బస్టర్ అయిపోయింది, అయ్యో నేను చేస్తుంటే బాగుండేది అని ఏదైనా మూవీ అనుకున్నారా? ఫస్ట్ థింగ్, నా సినిమాలో ఫేవరెట్ ఫిల్మ్ అంటే నాకు జనరల్గా ఎప్పుడు కూడా నా ఫిల్మ్స్లో నాది ఏదైతే రిలీజ్ అవ్వబోతుందో అది నా ఫేవరెట్ ఫిల్మ్ ఉంటుంది. ఐ విల్ బి మోస్ట్ ఎక్సైటెడ్ అబౌట్ దాట్. కరెక్ట్గా 2 డేస్ బ్యాక్ వరకు నా ఫేవరెట్ ఫిల్మ్ గ్యాంగ్ లీడర్, ఇప్పుడు రిలీజ్ అయిపోయింది. మై ఫేవరెట్ ఫిల్మ్ రైట్ నౌ ఈజ్ వి, మై నెక్స్ట్ ఫిల్మ్. సో ఇవన్నీ పక్కన పెట్టి నిజంగా ఒక్క సినిమా చెప్పాలంటే కనుక దట్స్ అష్టాచమ్మ, అండ్ దట్ విల్ బి ఫర్ ఎవర్ ఫస్ట్ ఫిల్మ్. రెండు ఒకేసారి అడిగేయడం వల్ల మనం భలే భలే కదా. అంటే స్క్రిప్ట్ వచ్చి, స్క్రిప్ట్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు రిజెక్ట్ చేయడం కానీ, ఏమైనా డేట్ సెట్ అవ్వకపోవడం వల్ల వదిలేయడం కానీ, దాని తర్వాత అది బ్లాక్ బస్టర్ అయ్యి మీరు అనుకున్నారా అయ్యో చేస్తుంటే బాగుండేది ఆ మూవీ అని చెప్పేసి? రిజెక్ట్ చేసినవి ఏమీ బ్లాక్ బస్టర్లు అవ్వలేదండి, తేడా కొట్టేసినాయి. కానీ మిస్ అయిన సినిమా డేట్స్ వల్ల చేయలేకపోయి మిస్ అయిన సినిమా బ్లాక్ బస్టర్ అయింది, రాజారాణి. థ్యాంక్ యూ సార్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.